ంత్రం అనే ఆత్మీయ కార్యక్రమానికి మీలో ప్రతి ఒక్కరి యేసుక్రీస్తు ప్రభు శ్రేష్ఠమైన నామమున శుభాలు మరియు స్వాగతం యోహాను రాసిన మొదటి పత్రిక రెండవ అధ్యాయము మూడు నుండి ఆరో వచనం వరకు వన్ జాన్ చాప్టర్ టూ వర్సెస్ త్రీ త్రూ సిక్స్ అది నేను చదివే భాగం మీ దగ్గర బైబిల్ ఉంటే మీరు చూడండి మరియు మనం ఆయన ఆజ్ఞలను గైకొని అడలా దీని వలననే ఆయనను ఎరిగి ఉన్నామని తెలుసుకొందుము ఆయనను ఎరిగి ఉన్నానని చెప్పుకొనచ్చు ఆయన ఆజ్ఞలను గైక్కొనని వాడు అబద్ధికుడు వానిలో సత్యము లేదు ఆయన వాక్యము ఎవడు గైకొనో వానిలో దేవుని ప్రేమ నిజముగా పరిపూర్ణమాయను ఆయన ఎందు నిలిచి ఉన్నవాడనని చెప్పుకొని వాడు ఆయన ఎలాగో నడుచుకొననో అలాగే తానును నడుచుకున్న బద్ధుడై ఉన్నాడు మనం ఆయన ఎందున్నామని దీని వలన తెలుసుకొని చున్నాం ప్రార్థనలో ఏకీభవించండి పరిశుద్ధుడు అయిన తండ్రి నీ వాక్యమును బట్టి కృతజ్ఞతలు మీరు ప్రతి మనిషిని పరీక్షించి వారి నిజ స్వరూపాన్ని చూపించువారు వారికి మేలు చేయడానికి అండ్ వారిని రక్షించి వారిని రూపాంతరపరచుటది అవసరం కనుక మీరు ఆ కార్యమును చేసినందుకు చేస్తున్నందుకు మీకు స్తోత్రం మాత్రమే కాకుండా రక్షించబడిన ప్రతి ఒక్కరు నిజముగా రక్షించబడ్డారన్న నిర్ధారణ కలిగి నిన్ను మహిమపరచుటకు ఇతరులకు మాదిరిగా ఉండటకు కూడా అది అవసరం కనుక మీరు చేస్తున్నందుకు మీ కృతజ్ఞతలు ఈ వాక్య పరిచర్య వినుచున్న ప్రతి ఒక్కరికి రక్షణకరముగా రూపాంతరము కలుగునట్లు చేయమని ఏసునామమును అడిగి ప్రార్థిస్తున్నాము తండ్రి ఆ మెయిన్ సో మొదటి యోహాను రెండవ అధ్యాయం మూడు నుండి ఆరో వచనం వరకు ఉన్నటువంటి భాగాన్ని మనము క్లుప్తంగా వింటాము అండ్ యోహాను సువార్త యోహాను ఒకటో పత్రిక రెండవ పత్రిక మూడవ పత్రిక ఈ అన్నిటినీ కూడా రాసినటువంటి అపోస్తలుడు భక్తుడు యేసుప్రభు యొక్క ప్రియురైనటువంటి యోహాను ఒకటి ఖచ్చితంగా ఆయన మనకి తెలియజేస్తాడు అదేంటంటే దేవుడిని మనము తెలుసుకున్నప్పుడు మనకి ఉండే లక్షణాలు ఎట్లా ఉంటాయి సో మన అంశం ఏంటంటే డు యూ రియలీ నో గాడ్ డు యూ రియలీ నో గాడ్ మీకు నిజముగా దేవుడు తెలుసా మీకు నిజముగా దేవుడు తెలుసా నా దేవుణ్ణి తెలుసుకోవడం అనేది క్రైస్తవ్యంలో ఉన్నటువంటి అతి పెద్ద ధన్యత అండ్ ఆయన్ని అన్యోన్యముగా తెలుసుకోవడం ఇంకా విస్తృతమైనటువంటి దీవెన అది మొదటి యోహాను ఒకటో అధ్యాయంలో మనకి తెలుపబడినటువంటి సత్యం కాకపోతే ఒక మనిషికి రక్షించబడ్డాను అనుకున్నటువంటి ఒక వ్యక్తికి విశ్వాసిని నేను విధేయుణ్ణి నేను అనుకునేటువంటి ఒక వ్యక్తికి నిజముగా దేవుడు తెలుసు అని ఎలా తెలుస్తుంది ఎట్లా తెలుస్తుందంటే దేవుడి యొక్క ఆజ్ఞలకు వారు లోబడినప్పుడు దేవుడి యొక్క వాక్యానికి వారు విధేయత చూపినప్పుడు అది వారి జీవితం అయినప్పుడు అది వారి జీవన విధానముగా ఉన్నప్పుడు అప్పుడు వారు ఖచ్చితంగా మాకు దేవుడు తెలుసు మేము దేవునికి తెలుసు అని చెప్పుకోవచ్చు అదే ఇక్కడ యోహాను మనకి నేర్పించే విషయం మూడు నాలుగు వచనాలు మనము ఒకవేళ చూస్తే ఒబీడియన్స్ ప్రూవ్స్ దట్ వి నో గాడ్ అనేది యోహాన్ నేర్పించే సత్యం విధేయత వాక్యానికి లోబడుట అన్నది ఎప్పుడైతే మనలో ఉంటుందో అప్పుడు మనకు దేవుడు తెలుసు అన్నదానికి అది ఒక నిదర్శన లేకపోతే రుజువు చాలామంది మాకు దేవుడు తెలుసు అని మాట్లాడతారు అట్లా మసులుకుంటారు అట్లా చాలామంది మనన పొందుతారు కానీ వారికి నిజముగా దేవుడు తెలుసా లేదా అని ఎవరైనా తెలుసుకోవాలంటే వారు దేవుడి వాక్యానికి ఎంత లోబడుతున్నారు దేవుడి వాక్యానికి వారి యొక్క విధేయత ఏ స్థాయిలో ఉంది ఏ ప్రకారం ఉంది ఏ వైఖరితో విధేయత చూపుతున్నారు సంతోషంగానా సనుక్కుంటూ గొనుక్కుంటూ లేకపోతే సాకులు వెతుక్కుంటున్నా మరో రకంగానా అన్నది మనం చూసినప్పుడు మనకి ఇట్టే తెలిసిపోతుంది సో లోపల ఉన్నటువంటి ఆ వాస్తవికత అనేది ఆ వ్యక్తి యొక్క విధేయత లేక అవిధేయతలో బయటకు వచ్చేస్తుంది సో లోపల విశ్వాసం అనేటువంటి వేరుంటే బయట విస్ విధేయత అనేటువంటి ఫలం వస్తుంది విశ్వాసం అనేటువంటి వేరు లేదనుకోండి బయటికి విధేయత అనేటువంటి ఫలం రాదు వేరు లేని చోట మొక్క ఉండదు మొక్కలేని చోట ఫలం ఉండదు అదే ప్రకారము వారి పరిస్థితి కూడా ఉంటుంది సో ఈ విధేయత అనేది చాలా ముఖ్యం అందుకనే యోహాన్ ఏం చేస్తాడంటే తన దగ్గరికి వచ్చినటువంటి వారు తాను ఎదుర్కొన్నటువంటి వారు పలికేటువంటి మాటల్ని బట్టి వారు చెప్పేది నిజమో కాదో తెలుసుకోవడానికి వారిని పరీక్షిస్తాడు టెస్ట్ చేస్తాడు వారికి టెస్ట్లు పెడతాడు లేకపోతే పరీక్షలు పెడతాడు సో అట్లాంటి పరీక్షలే ఇక్కడ మనకు కనబడుతున్నాయి ఆ మూడవ వచనాన్ని మరొకసారి మీరు గమనిస్తే మరియు మనం ఆయన ఆజ్ఞలను గై కొనిన ఎడల దీని వలననే ఆయనను ఎరిగి ఉన్నామని తెలుసుకుందము అని చెప్పాడు సో ఆయన నాకు తెలుసు నాకు యేసు తెలుసు నాకు తండ్రి అయిన దేవుడు తెలుసు నాకు పరిశుద్ధాత్మ దేవుడు తెలుసు నాకు త్రియేక దేవుడు ఎందు విశ్వాసం ఉంది ఎందుకంటే నాకు తెలుసు అని ఎవరైనా చెప్తే వారు ఆయన ఆజ్ఞలకు లోబడేటువంటి వారిగా ఉంటేనే అది నిజం ఒకవేళ వారు ఆయన ఆజ్ఞలకి లోబడకుండా వారి ఇష్టానుసారంగా బ్రతికితే అవిధేయులుగా ఉంటే మాత్రం వారు చెప్పేది అబద్ధం అది కూడా ఆయన చెప్తాడు మనకి యోహాన్ సువార్త పదిహేడో అధ్యాయం మూడవ వచనంలో ఇదే అపోస్తలుడు రాశాడు అద్వితీయ సత్యదేవుడవైన నిన్నను నీవు పంపిన యేసుక్రీస్తును ఎరుగుటయే నిత్య జీవం సో దేవుణ్ణి తెలుసుకోవడమే రక్షణకు మూలము అన్నప్పుడు ఇక దేవుణ్ణి తెలుసుకోకుండానే తెలుసు అని చెప్పేసేవారు తమనికి తాము ఎంత మోసం చేసుకుంటున్నారు నిత్యత్వాన్ని వారు తాకట్టు పెడుతున్నారు అనేది మరలా ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు మనము మన విధేయతను బట్టి రక్షించబడట్లేదు కానీ మనము రక్షించబడ్డామన్న దానికి రుజువు మన విధేయత మారు మనసునకు తగిన ఫలము పొందుడి అని వార్త మూడో అధ్యాయం ఏడో వచనం చివరిలో రాయబడి ఉంటుంది సో ఒకడు మారు మనసు పొందితే ఒకడు మారిన మనిషిగా క్రీస్తులో నూతన సృష్టిగా ఉంటే ఆ మనిషి అప్పటిదాకా దేవుడికి లోబడలేదు కానీ ఇప్పుడు దేవుడికే లోబడతాడు అప్పటిదాకా తిరుగుబాటుదారుడు ఇప్పుడు దేవుడిని తప్ప మరి దేనికి తన జీవితంలో ప్రథమ స్థానం ఇవ్వడు దేవుడికే తను తాను పరిపూర్ణంగా సమర్పించుకుంటాడు ఒకసారి రినౌండ్ ఆర్టిస్ట్ పాల్ గుస్తావ్ దోరే ఆయన పేరు మరి ఆయన యూరోప్లో ఒక ప్రాంతం నుండి ఇంకొక ప్రాంతానికి ఒక దేశానికి వెళ్తున్నాడు వెళ్తున్నప్పుడు ఆ ప్రయాణంలో ఆయన తన పాస్పోర్ట్ని పోగొట్టుకున్నాడు ఇది నైన్టీన్ సెంచరీలో జరిగినటువంటి నిజమైనటువంటి సంఘటన ఆయన ఎయిటీన్ ట్వంటీ వన్లో పుట్టాడు ఎయిటీన్ ఎయిటీ త్రీలో చనిపోయాడు కానీ ప్రముఖ ఆర్టిస్ట్ సో బార్డర్ క్రాసింగ్ దగ్గరకు వచ్చినప్పుడు అక్కడ ఉన్నటువంటి అధికారులకు చెప్పాడు నేను ఆర్టిస్ట్ని పాల్ గుస్తావ్ దోరే నా పేరు పాస్పోర్ట్ ఇట్లా పోయింది దయచేసి నన్ను అనుమతించండి సో అక్కడున్న అధికారి నవ్వాడు నవ్వాడు ఇక్కడికి వచ్చి ప్రతి ఒక్కడు వారు ఏమి కాదు అది చెప్పుకుంటారు మేము పలానా పలానా అని చెప్పుకుంటారు అంత బోగస్ అంత అబద్ధం నువ్వు నిజంగా డోరేవో కాదో మాకు ఎట్లా తెలుసు అంటే నేను నిజంగా ఆయన్ని నాకు అబద్ధం చెప్పాల్సిన అవసరం లేదు నిజంగా ఆర్టిస్ట్నే పాస్పోర్ట్ పోయిందంటే అయితే ఒక చేద్దాం ఒక పరీక్ష పెడతాను నీకు అని చెప్పి ఒక కాగితం ప్లెయిన్ పేపర్ అండ్ ఒక పెన్సిల్ ఇచ్చేసి ఇక్కడ మనుషులు ఉన్నారు కదా ఉన్నారు వాళ్ళు ఎట్లా ఉన్నారు అట్లాగే నువ్వు ఆర్టిస్టువి కదా నువ్వు కళాకారుడివి కదా చిత్రాన్ని గీసే వ్యక్తివి కదా ఎట్లా ఉన్నారు అట్లాగే గీసి చూపిస్తే అప్పుడు నేను నమ్ముతాను అన్నాడు జస్ట్ పట్టుమని మూడు నాలుగు నిమిషాల్లో గుస్టా డోరే తీసుకుని ఒక స్కిల్డ్ ఆర్టిస్ట్ లాగా టకటక టకటక దిమ్మ తిరిగిపోయేటట్టు అధికారికి ఆ యొక్క సన్నివేశాన్ని కళ్ళకు కట్టినట్టు చిత్రీకరించి పేపర్ ఇచ్చేసాడు వెంటనే ఆయన లేచి నిలబడి అధికారి లేచి నిలబడి అతనికి సన్మానంతో అతన్ని మీరు నిజంగానే పాల్ గుస్తావ్ ధోరే అని చెప్పి అతన్ని పాస్పోర్ట్ లేకుండానే ఒక పేపర్ అతనికి అనుమతికి పత్రంగా ఇచ్చి అతన్ని మరీ సత్కరించి పంపించాడు కారణం ఏంటి అతడు ఏమై ఉన్నాడో అతని ప్రవర్తన అతని యొక్క ఆ ఆర్ట్లో అతడు నిరూపించాడు మనం దేవుడి వాక్యానికి విధేయత చూపినప్పుడే మనం విశ్వాసులం దేవుడి వాక్యానికి మనం విధేయత చూపినప్పుడే మనం విమోచింపబడిన వారం దేవుడి వాక్యానికి మనం విధేయత చూపినప్పుడే మనము సంబంధులం లేకపోతే నిజముగా మనము ఏదైతే ఒప్పుకోలు చేశామో కన్ఫెషన్ చేశామో దానికి మన కాండక్ట్ ద్వారా మనము ఒక ప్రూఫ్ని ఇచ్చినటువంటి వారం అవుతాం నా ఇక్కడ ఒక మాట చెప్పాలి ఇదే యోహాను మొదటి యోహాను ఐదులో మూడో వచనంలో ఆయన చెప్పాడు దేవుని ఆజ్ఞలు భారమైనవి కావు సో దేవుడి ఆజ్ఞ ఒక్కటి కూడా భారమైంది కాదు అన్నిటినీ మనము గైకొండడానికి దేవుడు ఏర్పాటు చేశాడు కావలసిన జ్ఞానాన్ని ఇస్తాడు సామర్థ్యాన్ని ఇస్తాడు అభిషేకాన్ని ఇస్తాడు సంఘాన్ని ఇచ్చాడు ప్రతి విధమైన ఇటువంటి తర్ఫీదుని ఇస్తాడు నిర్గమాకాండం పద్దెనిమిదవ అధ్యాయం ఇరవై మూడో వచనంలో కూడా ఒక మంచి మాట రాయబడుంది దేవుడు ఇలాగూ చేయుటకు నీకు సెలవిచ్చిన ఎడల నీవు ఈ పని చేయొచ్చు దాని భారమును సహింపగలవు ఇది ప్రతి మనిషి గ్రహించాలి దేవుడు ఒకవేళ నీకు అట్లా చేయమని చెప్తే ఆజ్నిస్తే శాసనాన్ని నీకు పెడితే విధిని నిర్ణయిస్తే నీవు తప్పకుండా దాన్ని చేయగలవు దాన్ని భరించగలవు నీవు మోయలేని భారాన్ని నీ మీద మోపడు అండ్ నీకు చాతకాన్ని నీతో చేయించు చేయడానికి ఆ యొక్క ఇష్టాన్ని చేయడానికి కావాల్సినటువంటి సమస్తాన్ని కూడా ఆయన ఇస్తాడని ఫిలిపి రెండులో కూడా రాయబడింది మరి ఎందుకని చాలామంది చేయరు ఎందుకంటే వారు అబద్ధికులు గనుక వారు ఎన్నడూ దేవుడిని అరగలేదు కనుక వారు ఎన్నడూ దేవుడి యందు నిజమైనటువంటి విమోచనకరమైనటువంటి విశ్వాసం ఉంచలేదు గనుక అదే చెప్తున్నాడు నాలుగో వచనంలో ఆయనను ఎరిగి ఉన్నానని చెప్పుకొనచ్చు ఆయన ఆజ్ఞలను గై కొననివాడు అబద్ధికుడు అబద్ధికుడు లయర్ మోసగాడు బోగస్ మనిషి వానిలో సత్యము లేదు అంటే వాక్యంలో ఏదైతే దేవుడు చెప్పాడో ఆ సత్యం వానిలో లేదు సత్యము నిన్ను స్వతంత్రునిగా చేయును అని ప్రభు చెప్పాడు అట్లాంటి జీవితం అనుభవం వాడికి లేదు సో క్రైస్తవ లోకంలో లక్షల లక్షల కొలది కోట్ల కొలది దేవుడు మాకు తెలుసు అని చెప్పుకుంటారు కానీ వారిలో సత్యము లేదు అబద్ధికులు అని దేవుడు అంటున్నాడు నేను అనట్లేదు సో అట్లాంటి వారి జీవితం ఏమైపోతుంది అంటే నాశనం వారి క్లెయిమ్ అండ్ వారి యొక్క కాండక్ట్ ఒక రకంగా లే అంటే వారు చెప్పేది ఒకటి వారు ప్రవర్తించేది ఒకటి కనుక వారు అబద్ధికులు వారు పైన పటారం లోన లొటారం అని దేవుడు చెప్తున్నాడు వారి అన్నడు రక్షించబడలేదు అన్నడు దేవుడిని ఇష్టపడలేదు అన్నడు దేవుడిని ప్రేమించలేదు అన్నడు దేవుడిని గౌరవించలేదు అన్నడు దేవుడికి భయపడలేదు వారి అన్నడు దేవుడి యొక్క చిత్తమును గురించి కేసింత కూడా ఆలోచించలేదు ఆయన్ని మయమపరచాలన్న ఆలోచన వారికి లేదు సో జర్మన్ థియోలోజియన్ అండ్ మార్టర్ హతసాక్షిగా మారినటువంటి బైబిల్ పెద్ద లేకపోతే పండితుడైనటువంటి డియాట్రిక్ బాన్ హాఫర్ ఏమంటాడు చీప్ గ్రేస్ అంటాడు ప్రస్తుతం ఉన్న క్రైస్తవులకి చీప్ గ్రేస్ ఎక్కువ చౌకబారు కృప ఈ చీప్ గ్రేస్ ఏంటంటే మారు మనసు పొందకుండా పశ్చాత్తాప పడకుండానే శిష్యరికము లేకుండానే నీవు కృపను పొందొచ్చు సెలవును ఎత్తుకొని మోయకుండానే నీవు కృపను పొందొచ్చు ఏసుక్రీస్తు లేకుండానే జీవము కలిగినటువంటి నరావతారిగా వచ్చిన విమోచకుడైన యేసుక్రీస్తు లేకుండానే కృపను పొందొచ్చు అనేటువంటి ఒక తప్పుడు బోధ ద్వారా వచ్చినటువంటి తప్పుడు వ్యక్తులే విశ్వాసులుగా క్రైస్తవులుగా చలామణి అవుతున్నారు కాస్ట్లీ గ్రేస్ ఏంటో వీళ్ళకి తెలీదు కనుక వీళ్ళు ఈ రకంగా తప్పిపోయారు అని అంటారు కాస్ట్లీ గ్రేస్ ఏంటి అంటే నిరంతరము తమ పాపములను దేవుడి దగ్గర ఒప్పుకొని పశ్చాత్తాపడినటువంటి వారు అండ్ తమ శిలువనెత్తుకొని యేసుక్రీస్తును వెంబడించేటువంటి వారు ఆయన మాటకు నో చెప్పనటువంటి వారు అని అంటాడు మొదటి ఆజ్ఞ ఫస్ట్ కమాండ్మెంట్ ఏంటి అంటే నిర్గమాకాండంలో దేవుడు చెప్పాడు నేను తప్ప వేరొక దేవుడు నీకు ఉండకూడదు నేను తప్ప వేరొక దేవుడు నీకు ఉండకూడదు అంటే నీవు దేవుడవు కాదు నీవు నీకు దేవుడిగా ఉండకూడదు రెండవది మరో విషయం కానీ ఒక వ్యసనం కానీ ఒక వ్యక్తి కానీ నీకు దేవుడిగా ఉండకూడదు దేవాది దేవుడే నీకు దేవుడైతే ఆయనే నీ యొక్క శాసనకర్త అంటే ఆయనే నీకు శాసనాలు ఇస్తాడు ఆజ్ఞలు ఇస్తాడు నీవు ఆయన ఆజ్ఞనికి అయికుంటేనే ఆయన నీ దేవుడు లేకపోతే ఆయన నీ దేవుడు కాదు అందుకని ప్రభు అంటాడు లూకా ఆరు నలభై ఆరులో ప్రభువా ప్రభు అని నేను చెప్పు మాటల ప్రకారం చేయక నన్ను పిలుచుటే ఎందుకు అని సో ఊరికే ప్రభు ఆ ప్రభు అంటే సరిపోదు ప్రవర్తనలో ఆయన ప్రభుత్వానికి లోబడితే విధేయత చూపితేనే ఆయన ప్రభు సో డిఎల్ మోడీ ఏమన్నాడు ఒక మంచి మాట అన్నాడు మనుషులు నిజముగా మొదటి ఆజ్ఞను గైకొంటే మిగతా తొమ్మిది ఆజ్ఞలు గైకొంటారు మిగతా తొమ్మిది ఆజ్ఞలు ఎందుకు గై అంటే మొదటి ఆజ్ఞను వారు గై కొనట్లేదు వారికి దేవుడు దేవుడిగా లేడు వారికి యేసు ప్రభు కాడు కనుకనే అబద్ధం ఆడతారు కనుకనే వ్యభిచరిస్తారు కనుకనే దొంగిలిస్తారు కనుకనే కొండలు చెప్తారు పుకార్లు పుట్టిస్తారు కనుకనే లోబులైపోయి ప్రపంచంలో ఉన్నటువంటి ప్రతిది కూడా సూది సూటు అండ్ ప్రతి మరి విషయం కూడా వారు కోరుకుంటూ లోబులుగా తయారైపోతారు సో ప్రభు ఏం చెప్పాడు మొదటి ఆజ్ఞగా ఆయన చెప్పింది ఏంటి మొదట నీ పూర్ణ హృదయంతో నీ పూర్ణాత్మతో నీ పూర్ణ మనసుతో నీ పూర్ణ బలంతో నీ దేవుణ్ణి ప్రేమించు ఆయన మనకు దేవుడైతే ఆయన తప్ప మనకి మరొక దేవుడు లేకపోతేనే అది మనం చేస్తాం అట్లా చేయని వారందరూ ఏంటి అంటే అబద్ధికులే లయర్స్ హండ్రెడ్ పర్సెంట్ హార్డ్ కోర్ లయర్స్ అంటే వందకి వంద శాతము కఠినమైన అబద్ధికులు వారు వారిని ఎంతకాలం మోసగించుకుంటారు అరవై డెబ్బై ఎనభై ఏళ్ళు దాని తర్వాత నిత్యనాశనమే కదా కనుక మోసపోవద్దు దయచేసి నిత్యత్వాన్ని పనంగా పెట్టొద్దు కాలదన్నొద్దు రక్షణ పొందండి వాక్యంలో ఉన్న సత్యం ప్రకారం మసులుకుంటే మీకు క్షేమం బర్మాలో కారెన్ అనేటువంటి ఒక ట్రైబ్ ప్రజలకు సువార్త వినబడినప్పుడు వారు నమ్ముకొని రక్షించబడ్డారు సో అమెరికా నుండి వచ్చినటువంటి మిషనరీలు కొంతమంది ఒక కారెన్ ట్రైబ్కి సంబంధించిన వ్యక్తిని వెంట అమెరికాకి తెచ్చారు దేవుడు చేసినటువంటి కార్యాన్ని మా సంఘాల్లో చెప్పు అని అండ్ మా సంఘాల వారికి నీ ఒక కోరిక కోరు అదేంటంటే ఇంకా ఎక్కువ మంది మిషనరీలను బర్మా దేశానికి పంపించమని నువ్వు కోరు అంటే ఈ కారన్ ట్రైబల్ తెగ మనిషి పెద్ద చదువుకోలేదు ఒక మాట అన్నాడు అంటే నేను కోరడం ఏంటి అయ్యగారులు ఎప్పుడు మీరు వారికి యేసు ఇట్లా మిమ్మల్ని సర్వలోకానికి వెళ్ళి సర్వసృష్టికి సువార్త చెప్పమని చెప్పలేదా అంటే ఓ ఎన్నోసార్లు చెప్పాం వాళ్ళకంతా తెలుసు అయినా నువ్వు కోరుకుంటే ప్రేరేపణ వస్తుందేమో ఇప్పుడు ఆ కారెంట్ ట్రైబుల్ ఏమన్నాడో తెలుసా అవ్వా ఏసు ప్రభునే వాళ్ళు పట్టించుకోకపోతే నాలాంటి వాడిని పట్టించుకుంటారా ఆయన మాటే వారు విన్నప్పుడు నేను చెప్తే వింటారా అని చెప్పకుండా నిలిపోయాడు వర్మకి మరి ఈ రోజున బోధకులు చెప్తే వాళ్ళు దేవుడి మాటే వాళ్ళు దేవుడినే లెక్క చేయని వారు మాలాంటి నిమిత్త మాత్రలైనటువంటి బోధకులు చెప్తే వింటారా సో అది ఎంత పెద్ద అన్యాయం వారికి వారు చేసుకుంటున్నారో గ్రహించేసరికి ఆలస్యం అయిపోతుంది రెండవది ఐదు ఆరో వచనాల్లో జస్ట్ ఐదో వచనం మాత్రమే ఒక్క పాయింట్ మీకు చెప్పి నేను ప్రార్థన చేస్తాను ఆరో వచనం మరోసారి ఎప్పుడైనా ఎందుకంటే అదే ఒక పెద్ద సబ్జెక్టు ఒబీడియన్స్ ప్రూవ్స్ దట్ వీ లవ్ గాడ్ విధేయత మనం నిజంగా దేవుణ్ణి ప్రేమిస్తున్నామన్నదానికి రుజువు ఆయన వాక్యము ఎవడు గైకొను వానిలో దేవుణ్ణి ప్రేమ నిజముగా పరిపూర్ణమాయను అని రాశాడు ఆయన వాక్యాన్ని ఎవడు గై కొంటాడో ఇంగ్లీష్లో బాగుంటుంది ఎవరైతే ఆ వర్డ్ని బట్ హూ సో ఎవర్ కీప్స్ ఇస్ వర్డ్ ఎవరైతే ఆయన మాటను మరి ఉంచుతాడో పట్టించుకుంటాడో కీప్ అనేది గ్రీక్లో టెరేయో అనేటువంటి పదం నుండి వచ్చింది అది ఆసక్తికరమైనటువంటి పదం దాని అర్థం ఏంటంటే సింపుల్గా చెప్పాలంటే వార్డన్ వార్డన్ అంటే హాస్టల్లో వంద మంది పిల్లలు ఉంటారు ఆ పిల్లలందరినీ నియంత్రించడానికి వారిని సురక్షితంగా ఉంచడానికి సమయ చేయడానికి భోజనం పెట్టడానికి అన్నిటికీ కూడా వార్డన్ కాపలాగా ఉంటాడు పర్యవేక్షకుడిగా ఉంటాడు లేకపోతే సెంట్రీ సెంట్రీ అంటే సైనికుడు కాపలాగా వస్తుంటాడు అన్నిటి మీద కన్నేసి పెడతాడు ఎక్కడి నుండి ఏ ప్రమాదం కలగకుండా పసిగడుతూ ఉంటాడు సో ఈ యొక్క మాటకు అర్థం ఏంటంటే కన్ను వేసి ఉంచుట పసిగట్టుట దానిని జరిగించుట దానిని ఏ ప్రకారము కూడా వమ్ము చేయకుండుట ఒక వార్డన్ తన పనిలో ఫెయిల్ అయిపోతే ఒక సెంట్రీ తన పనిలో ఫెయిల్ అయిపోతే వారిని తొలగిస్తారు అట్లాగే ఒక క్రిస్టియన్ క్రైస్ట్ యొక్క కమాండ్మెంట్ని కీప్ చేయకపోతే అంటే దాన్ని పట్టించుకోకపోతే దాన్ని గైకొనకపోతే వాడిని కూడా తొలగించుటయే వాళ్ళ దేవుడి ప్రేమ అనేది పరిపూర్ణం అవ్వదు పరిశైలు కేవలం పైవేషాన్ని మాత్రమే కలిగి ఉన్నారు వారు ఎక్కడా దేవుడిని నిజంగా ప్రేమించలేదు అందుకనే వారు దేవుడి ఆజ్ఞల్ని దేవుడు కోరినట్టు గై కొనరు వారు రాసుకున్నట్టు వారు చెప్పుకున్నట్టు వారు చేయాలనుకున్నట్టు చేసుకున్నారు ఈరోజు చాలామంది క్రైస్తవ పరిశైలు అట్లాగే ఉన్నారు సో వారికి దేవుడి మాట గైకొనుట అంటే అది ప్రియమైనటువంటి విషయం కాదు బెంజమిన్ ఫ్రాంక్లిన్ తన ఆటోబయోగ్రఫీలో ఒక పాస్టర్ గారు చేసిన మంచి పనికి ఆయన మరి మెచ్చుకుంటూ రాస్తాడు చార్ల్స్ ద ఫస్ట్ ఆయన రాజుగా మారిన తర్వాత తన దేశస్థులకు ఒక ప్రకటన చేశాడు అదేంటంటే ఇక ఆదివారం సంగారాధనలకు వెళ్లకుండా వెళ్ళండి గో టు స్పోర్ట్స్ ప్లే స్పోర్ట్స్ ఆన్ సండే ఇన్స్టెడ్ ఆఫ్ గోయింగ్ టు ద చర్చ్ సో ఈ పాస్టర్ మిగతా పాస్టర్లు మేము ఆ ప్రకటన చేయము అన్నారు కానీ ఈ పాస్టర్ ఏం చేశాడంటే ఇటు దేవుడు చెప్పాడు ప్రభుత్వానికి లోబడాలి రాజును సన్మానించాలి అండ్ దేవుడి చిత్తానికే మనల్ని మనం అప్పగించుకోవాలి కానీ ఈయన ఏం చేశాడంటే చార్ల్స్ ద ఫస్ట్ మన రాజు మాకు ఈ యొక్క తాకీదు పంపించాడు దీంట్లో ఏమని రాయబడిందంటే అందరూ ఇక ఆదివారము ఆటలు ఆడండి క్రీడలకు వెళ్ళండి అది రాజు యొక్క ఆజ్ఞ ఇప్పుడు దేవుడు ఆజ్ఞ ఏంటో చెప్తాను వినండి అని చెప్పి ఆయన ఆ పది ఆజ్ఞల్లో ఇవ్వబడినటువంటి విశ్రాంతి దినమును పరిశుద్ధముగా ఆచరించుటకు జ్ఞాపకం ఉంచుకున్నాము రిమెంబర్ ద శాబత్ డే టు కీప్ ఇట్ హోలీ అని దేవుడి ఆజ్ఞ కూడా చెప్పి చెప్పాడు సహోదరులారా మీ ఎదుట నేను మన దేశ రాజు యొక్క ఆజ్ఞ పెట్టాను అండ్ మన దేవాది దేవుని యొక్క ఆజ్ఞ పెట్టాను అండ్ ఈ రెండింటిలో ఏది ముఖ్యమో మీకు తెలుసు దేన్ని గై కొనాలో అన్నాడు దేన్ని గై కొంటారు న్యాచురల్గా మనుషుని ఆజ్ఞని ఎందుకు గై కొంటారు రాజువారిని సృష్టించలేదు రాజువారిని ప్రేమించలేదు రాజువారి కోసం ప్రాణం పెట్టలేదు రాజువారిని రక్షించలేదు రాజువారిని పోషించట్లేదు దేవుడే అదంతా చేశాడు కనుక దేవుడి ఆజ్ఞే గై కొనాలి దానికి కామన్ సెన్స్ చాలు సో వారు దేవుడి ఆజ్ఞకే లోబడిపోయారు సో దేవుడి ఆజ్ఞలను ఎవరైతే గైకొంటున్నారో వారు ఏం నిరూపిస్తున్నారంటే మేము నిజంగా దేవుడిని ప్రేమిస్తాం మాలో దేవుడి పట్ల ప్రేమ పెరుగుతోంది మీరు వాక్యాన్ని ప్రతిదినం ప్రతి వారం ప్రతి మాసం బ్రతుకుతుంటే దైవిక ప్రేమలో అగాపేలో మీరు పెరుగుతున్నారు అది మీ వైపు రెండవది దేవుడి ప్రేమ కూడా మీలో పెరుగుతోంది అంటే మీరు ఆయన మాట విన్నప్పుడు ఆయన ప్రేమిస్తాడు మీరు ఆయన కవిత చూపిస్తే ఆయన ప్రేమను తగ్గిస్తాడని ఎక్కడ బైబుల్ మనకి చెప్పదు కాకపోతే ప్రత్యేకమైనటువంటి రీతిలో ఆయన ప్రేమను మీరు అనుభవిస్తారు యోహాను పద్నాలుగులో ఇదే అపోస్తలుడు రాశాడు ఇరవై ఒకటిలో వేసు పలికిన మాటల్ని నా ఆజ్ఞలను అంగీకరించి వాటిని గైకొనువాడే నన్ను ప్రేమించువాడు అది మొదటి వైపు రెండో వైపు ఏంటి నన్ను ప్రేమించువాడు నా తండ్రి వలన ప్రేమింపబడును సో నువ్వు దేవుడిని ప్రేమిస్తున్నట్టు రుజువు అవుతుంది అండ్ నీవు దేవుడి మాటలు లోబడుతున్నావు కనుక తండ్రి కూడా నిన్ను ప్రేమిస్తున్నాడు అధికముగా ఆ ప్రేమ నీవు తెలుసుకుంటావు నేను వానిని ప్రేమించి వానికి నన్ను కనపరుచుకుందునని చెప్పి ఇప్పుడు అన్యోన్య సహవాసం తండ్రి కుమార పరిశుద్ధాత్మను వ్యక్తిగతంగా నేను ఎరుగుదును అన్నది ఇప్పుడు నిజమవుతుంది సో ఒక భక్తుడు దానికి ఎట్లా చెప్పాడంటే మీరు ఒక వాటర్ బాటిల్ని తీసుకోండి దాన్ని అట్లా తలకిందులో పెట్టండి పైన ట్యాప్ ఇప్పండి నీళ్ళన్నీ వృధా అయిపోతాయి ఎందుకంటే అది ఇట్లా రైట్ వే అప్లో పెడితేనే ఆ నీళ్లు బాటిల్లోనికి వెళ్ళి బాటిల్ నిండుతుంది సో చాలామంది బ్రతుకులు అట్లా ఉంటాయన్నమాట దేవుడి ప్రేమ వారిలోనికి ప్రవహించకుండా వారు దాన్ని రుచి చూడకుండా వారు దాన్ని ఎరిగి అనుభవించకుండా వారి లైఫ్ అప్ సైడ్ డౌన్ వాటర్ బాటిల్లాగా ఉంది ఎంటీ బాటిల్ కానీ ఎప్పుడైతే వారు విధేయత చూపుతారో వారు రైట్ సైడ్ అప్ వాటర్ బాటిల్లాగా అవుతారు అండ్ వారి యొక్క వాటర్ బాటిల్ అంతా అంటే వారి లైఫ్ అంతా కూడా దేవుడి ప్రేమతో నింపబడుతుంది ఓవర్ఫ్లో అవుతుంది పర్ఫెక్షన్ వైపు వారిని దేవుడు నడిపిస్తాడు వచనంలో ఆయన చెప్పాడు మనము ఏసులాగా ఉండటకు ఇది మనకి సహాయపడుతుంది ఆయన ఎందు నిలిచి ఉన్నవాడనని వాడు ఆయన ఎలాగో నడుచుకొనేనో అలాగే తానును నడుచుకున్న బద్దుడై ఉన్నాడు మనం ఆయన ఎందున్నామని దీని వలన తెలుసుకొని చున్నాం అంటే మనం యేసును ఇమిటేట్ చేసినప్పుడు యేసు ప్రభుని అనుకరించినప్పుడు యేసులాగా మన జీవితాన్ని మనము రూపుదిద్దుకుంటున్నప్పుడు మనం ఆయనలో నిలిచి ఉన్నాం అండ్ మనం ఆయనతో నడుస్తున్నాం అండ్ మనము ఆయనతో నిత్య జీవంలో వారసులముగా ఉంటాం సో అది ఏసు వలె నడుచుకొనుట వాకింగ్ ఎస్ జీసస్ వాక్ట్ అనేది అది పెద్ద సబ్జెక్ట్ మరోసారి దాన్ని మనం చూద్దాం కాకపోతే యేసు ఎట్లా జీవించాడు ఎట్లా నడుచుకున్నాడు అంటే తండ్రి అయిన దేవుడికి తను తాను పూర్తిగా బేషరతుగా సమర్పించుకున్నాడు తండ్రి అయిన దేవుడి చిత్తమును చేయుట కొరకే బ్రతికాడు కనుక మనం కూడా దేవుడికి సంపూర్ణంగా సమర్పించుకొని దేవుడి చిత్తానికి మనల్ని అప్పగించుకుంటే యేసులాగా ప్రేమిస్తాం యేసులాగా పరిశుద్ధంగా బ్రతుకుతాం యేసులాగా మనస్కులంగా ఉంటాం యేసులాగా నీతి కనికరము దయా జాలి అన్నీ కలిగి దేవుణ్ణి మెప్పించి దేవుడి సేవ చేస్తాం కానీ చాలామంది క్రైస్తవులు ఎట్లా ఉంటారంటే నాకు గుర్తుకొస్తుంది ఒక చిన్నపిల్లవాడు చేసినటువంటి పొరపాటే చాలామంది క్రైస్తవులు చేస్తారు సో అక్క తమ్ముడు ఇద్దరు మరి ఈ పోర్షన్లో ఉంటారు ఆ పక్కన రెండు ఇళ్ళకి అవతల ఇంకొక పెద్దావిడ ఉంటుంది ఆంటీ సో వీళ్ళిద్దరు తుంటరు వాళ్ళు బయటకు వచ్చి ప్రతిసారి అల్లరి చేసి నానా రబస చేసి కేకలేసి వగైరా వగేర చేస్తుంటే ఈమె బయటికి వచ్చిన ప్రతిసారి వాడిని తిడుతుంటుంది సో వీడికి ఈ యొక్క వృద్ధురాలు ఆంటీ అంటే బొత్తికి ఇష్టం లేదు సో వీడి ఇంటికి వచ్చి ఆమెను శాపనార్థాలు పెడుతుంటాడు అప్పుడు ఒక రోజు అక్కని అట్లా తప్పు మనం క్రిస్టియన్స్ మనం చర్చికి వెళ్తాం మనం బైబిల్స్ చదువుతాం దేవుడు చెప్పాడు నీవు అట్లా ఎవరిని దూషించొద్దు శపించొద్దు అందరినీ ప్రేమించాలి అందరినీ క్షమించాలి వెంటనే ఆ చిన్నపిల్లవాడు ఎంత తెలివితో ఈ మాట అన్నాడో వినండి వాడికి ఉన్న లక్షణమే చాలామంది క్రైస్తవులకు ఉంది వాడు ఏమన్నాడంటే ఆ ముసలిది పుట్టినప్పుడు దేవుడు అది రాయించలేదు దానికన్నా ముందే రాయించేసాడు అంటే ఆయన మొదట రాయిచ్చాడు తర్వాత ఇది పుట్టింది కనుక దీనికి అది వర్తించదు సో ఇట్లాగే దేవుడి వాక్యాన్ని పక్కన ఎత్తి పెట్టేసేవారు కోకొల్లలు సో అది వాక్యమే కానీ దీనికి వర్తించదు దానికి వర్తించదు నాకు వర్తించదు ఈ పరిస్థితికి వర్తించదు అది ఓల్డ్ టెస్టిమెంట్కి సంబంధించి ఇది మరి ఈ కాలానికి వర్తించదు అది ఆ కల్చర్కి ఈ కల్చర్కి అది సూట్ అవ్వదు అని చాలా తమకు తాము అన్యాయం చేసుకునేటువంటి నాన్ సెన్సికల్ క్రిస్టియన్సే ఎక్కువ అట్లా ఉండకుండా మోసపోకుండా ఉండాలంటే హారిబుల్ అండ్ షేమ్ఫుల్ డిజబీడియన్స్లో మనం దొరకకుండా ఉండాలంటే ఇప్పుడే నిజంగా మనము దేవుడి వైపు తిరగాలి రక్షించబడాలి విధేయత చూపి మన విశ్వాసాన్ని మన దేవుడి పట్ల మనకున్న ప్రేమను రుజువు చేసుకోవాలి సో ప్రశ్న ఏంటంటే డూ యూ రియలీ నో గాడ్ ఇప్పుడు ఇంత విన్నారు కదా డూ యూ రియలీ నో గాడ్ మీకు నిజముగా దేవుడు తెలుసా మీకు నిజముగా దేవుడు తెలుసా దేవుడు తెలిస్తే మీ పరిస్థితిది ఈ పరిస్థితి మీద కాకపోతే మీకు నిజంగా దేవుడు తెలియదు ఈ పూట తెలుసుకోండి ఏసునందు విశ్వాసం ఉంచండి పాపం ఒప్పుకోండి విడిచిపెట్టండి ఏసు రక్తంలో కడగబడి శుద్ధి చేయబడండి ఇక నుండి ప్రతిపూట దేవుడి వాక్యం ప్రకారం ఆయన ఆజ్ఞను గైకొని జీవించండి ఆయన మీ అందు మీరు ఆయన అందు నిత్యత్వంలో ఉంటారు అలాంటి కృప దేవుడు మనలో ప్రతి ఒక్కరికి ఇవ్వడానికి సుముఖుడై ఉన్నాడు ఆలస్యం ఎందుకు మరి ఇప్పుడే ఆయన వైపు తిరగండి పరిశుద్ధుడు అయిన తండ్రి మీ వాక్యమును బట్టి మీకే కృతజ్ఞతా స్తోత్రాలు లోకము అంతమైపోయేటువంటి సమయంలో మనిషి ఎప్పుడు చనిపోతాడో ఎప్పుడు నిత్యత్వంలోనికి విసిరివేయబడతాడో ఎవరికి తెలియనిటువంటి సమయంలో మరి మీ సత్యం మాకు ముఖ్యం అండ్ మేము మోసపోకుండా మాకు అవసరం కనుక మీ సత్యవాక్యాన్ని వినిపిస్తున్నందుకు ఈ యొక్క రక్షణ రూపాంతర కార్యమును జరిగిస్తున్నందుకు మీ కృతజ్ఞతలు ఈ పరిశుద్ధాత్మ కార్యమును జరిగించండి అనేకులు రక్షణ పొంది రూపాంతరపరచబట్టకు మీరు ఆకడ కొరకు సిద్ధపరచబట్టకు సహాయము చేయమని యేసు నామమును అడిగి ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమెన్ ప్రభు అయిన యొక్క కృప తండ్రి అయిన దేవుని ప్రేమ పరిశుద్ధాత్మని నిత్య సహవాసం సంఘానికి ఆయనకు విధేయులై వెంబడించి శిష్యులందరికీ ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలం తోడై గాక ఆమెన్